ఒక సిక్స్ మంత్స్ ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నాకు ప్రొఫెట్ చేసినప్పుడు చెప్పారు ఒక ఏంజల్ ఈస్ రెడీ టు గివ్ ఎ ఫ్రూట్ టు యువర్ వైఫ్ అని చెప్పారు. ఇప్పుడు నా వైఫ్ 4 మంత్స్ కన్సీవ్. వావ్, హల్లెలూయా. ఇదే బిడ్డకి నేను స్పష్టంగా చెప్తాను, ఇదే బిడ్డకి ఎన్ని మంత్స్ క్రితం అండి? 6 మంత్స్ ముందు. 6 మంత్స్ క్రితం. 3 మంత్స్ లోపు మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది, ఏంజల్ ఒక ఫ్రూట్ ఏయనికి బాస్కెట్ లో ఏయనికి రెడీగా ఉందని. వావ్, యూ విల్ గెట్ గుడ్ న్యూస్ అని చెప్పారు. ఇదే బ్రదర్ కి ఇదే స్టేజ్ మీద సండే మార్నింగ్ సర్వీస్ 6 మంత్స్ క్రితం నేను ప్రాఫసీ ఇచ్చాను. ఏంటంటే ప్రాఫసీ ఇస్తున్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు సంతానం కోసం, కానీ జరగడం లేదు. కానీ ఒక ఏంజల్ ఒక బాస్కెట్ తీసుకొని రెడీగా ఉన్నాడు, మీరు త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు, కన్సీవ్ అయితే నేను ప్రవచించాను. ఎన్నాళ్ళైందండి ప్రవచించి? 6 మంత్స్ అయింది. 6 మంత్స్ ఇప్పుడు మీ వైఫ్? 4 మంత్స్ ఈవిడ వైఫ్ కన్సీవ్ అయిందంట. 4 మంత్స్ గర్భవతిగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇతని ఇతని జీవితంలో కార్యం చేశాడు. మీరు గతంలో లైక్ అంటే సంతానం కోసం హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్ వెళ్ళలేదు, కానీ ఒక దానికి ఆ జరిగే ఒక 1 ఇయర్ ముందు ప్లాన్ వేసుకున్నాం, బట్ జరగలేదు. మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ముందు ప్లాన్ వేసుకున్నారంట, వాళ్ళ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ దేవుని ప్లాను, ప్రాఫసీ ప్లాను ఎప్పుడు ఫెయిల్ కాదు. దయచేసి వైఫ్ కూడా ఉంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పి దేవుణ్ణి ఘనపరచండి. ఎందుకంటే నేను వీళ్ళకి ప్రాఫసీ ఇచ్చాను ఏంటంటే ఆ టైంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రవచించినప్పుడు ఒక దూత బాస్కెట్లో ఒక ఫ్రూట్ తినబడడం నేను చూశాను. పరిశుద్ధాత్మ నాకు సెలవిచ్చాడు ఏంటంటే మీ గుడ్ న్యూస్ 2 మంత్స్కే కన్సీవ్ అయింది, ఇప్పుడు ఈమె 4 మంత్ ప్రెగ్నెంట్ లేడీగా ఉంది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారమ్మా? అవును, చాలా హ్యాపీగా ఉన్నారు. సో కాబట్టి చూసారండి, చాలామంది ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా కానీ సంతానం కలగడం లేదు. కానీ దేవుడు ఆయన దూతల్ని పంపిస్తాడు. ఎందుకంటే మీరు ప్లాన్ వేసుకున్నా కానీ ఫెయిల్ అయిందంట, కానీ దేవుడు ప్లాన్ వేస్తే మాత్రం ఫెయిల్ కాదు. ప్రవచించిన ప్రకారము ఈమె కన్సీవ్ అయింది, ఇప్పుడు 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. చెప్పిన ప్రాఫసీ నిజమైంది. అందుకే చాలా సమయంలో దూత నేను కనిపిస్తానంటే చాలామంది ఎక్కడ అంటారు. నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తలేదు. నన్ను నమ్మండి, విశ్వాసం ఉంచండి, కార్యం జరుగుతుంది. దేవుడు కార్యం చేసే దేవుడు. 4 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నది సజీవ సాక్ష్యం. దేవుడు వీళ్ళ జీవితంలో కార్యం చేశాడు. దేవుడు ఈ బిడ్డని బహుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చప్పలు కొట్టి ప్రాణం కనిపించండి. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ ఘనత